చూస్తే ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపు దుర్మార్గమని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఉద్యోగులకు కుల రాజకీయాలు ఆపాదించడం సరికాదని హితవు పలికారు. ఉద్యోగులు బలికోరే పాలకుడికి మనుగడే ఉండదని యనమల హెచ్చరించారు. అధికారులు ఉద్యోగులపై కక్ష సాధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు. 10 మంది ఏఎస్పీలు, 58 మంది డిఎస్పీలు, 100 మంది ఇన్స్పెక్టర్లను 8 నెలలుగా వెయిటింగ్ లో పెట్టారని, ప్రతీకార చర్యలకు ఉద్యోగ సంఘాలు అడ్డుకోవాలని యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. ఆ సెక్షన్ మీద వీళ్ళు కక్ష తీర్చుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇందాక నాయుడు గారు చెప్పినట్టుగానే రేపు గవర్నమెంట్లు మారిన తర్వాత ఇంకో సెక్షన్ మీద కక్ష తీర్చుకోవడానికి రాబోయే గవర్నమెంట్లు కానీ ప్రయత్నం చేస్తే అది కూడా మంచిది కాదు. ఎందుకంటే బ్యూరోక్రసీ ఈజ్ ఆల్వేస్ అబౌట్ పాలిటిక్స్. దే హ్యావ్ టు డూ దైట్ డ్యూటీస్ ఇన్ అకార్డెన్స్ విత్ ది రూల్స్ ఆఫ్ ది సెక్రటేరియట్. అంచేత ఇటువంటి విధానాలని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఆ సంఘాలు కూడా ముందుకు రావాలి. ఈవేళ ఒకరికి జరిగిందనే హ్యాపీనెస్ కాదు, రేపు ఇంకొకటి జరగదు అనేటువంటిది ఎక్కడుంది? అంచేత బ్యూరోక్రాట్స్ అనేటువంటిది, ఆఫీసర్స్ అనేది ఒక బంచ్ ఆఫ్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళు దీని మీద గట్టిగా రియాక్ట్ అవ్వాల్సినటువంటి